8 మంది అబ్బాయిలు ఒకే అమ్మాయి. రకరకంగా ఉంది చూసి చూడడానికి. పత్తి వ్యాపారాలు ఒక రేంజ్ లో ఉంది అనుకోండి. చాలా రోతగా ఉంది భయ్యా, గుంటలో మామూలుగా లేవు, ఫోటోలు తిప్పుకుంటా ఉన్నాయి. హలో మా ఇక్కడ హ్యాపీ గ్యాస్ అని చెప్పి అంటారు. అందులో ఉమ్మా ఎప్పుడుదో ఇవి అన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి, మరీ దారుణం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్నా వియత్నంలో. ఇక్కడ సాంట్రా నైట్ మార్కెట్కి అయితే వచ్చినా, ఎల్లైతే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి నైట్ మార్కెట్ మొత్తాన్ని. మార్కెట్ లోపలే ఉన్నా, చాలా లోపలికి వెళ్తా ఉన్నా ఒకటొకటిగా. మొత్తం ఫుడ్ షీ షాపింగ్ మొత్తం ఇవే ఉంటుంది. వియత్నంలో మామూలుగా ఉండదు ఇది. ఇప్పుడు ప్రజెంట్ నేను దనాంగ్ అన్న ప్లేస్లో ఉన్నా. దనాంగ్ నుంచి అయితే చూస్తాం బండి. ఇక్కడ చూడండి, ఎంట్రీలో మామూలు కుదరట్లేదు కొత్త ఒకడు. లేట వేసి కుదుతున్నారు. మళ్ళా వీగన్ వస్తాక మళ్ళీ వచ్చి అన్నీ తింటాను ఖచ్చితంగా. గుంట్లో మామూలుగా లేవు. ఏంట్రా ఇది, చికెన్ ముక్కలు అన్ని ముక్కలు వేసి ఫ్రెష్గా పెట్టినారయ్యా. అమ్మా ఎప్పుడుదో ఇవి అన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి, మరీ దారుణం. పచ్చి పచ్చిగా పెట్టి తినమంటున్నారు. అంతా వేసైనారు 200 500. మామూలుగా లేగా వస్తా అక్క, మళ్ళీ వస్తాను. పీతలు రొయ్యలు ఎన్ని ఉన్నాయి చూడండి, మామూలుగా లేవు మొత్తం. ఇటుపక్క అవే ఉన్నాయి, ఇటుపక్క మొత్తం ఫ్రెష్గా ఫ్రెష్ చూసానికి ఫ్రెష్గా లేదయ్యా. రకరకంగా ఉంది చూసి చూడడానికి. ఎట్లా తింటారు వీటిని అన్నిటిని? ఇప్పుడు ఇవన్నీ తినాలా నేను? అమ్మో పెద్ద సమస్య నాకు ఇవన్నీ ఇప్పుడు తినాలా అంటే. ఇటు సైడ్ మొత్తం అవే పెట్టినారు, మొత్తం రొయ్యలు పీతలు. అది ఎంత పెద్దగా ఉన్నాయి చెప్తారా? కొంచెం పక్కకు ఉండండి అక్క, వెళ్ళిపోతా నేను. ఇదైతే చూడండి మొత్తం గవ్వలు. ఇది ఆక్టోపస్ పెట్టినారు ఇక్కడ. వస్తాను రా అయ్యా, వస్తా చిన్నగా మొదలుపెట్టి మళ్ళా మొత్తం తిండాము అని చెప్పేసి. డ్యూరియన్ ఫ్రూట్ అండి. అది వాసన దొబ్బుతుంది, అది చేతిలో కూడా తినలేము. కవర్లకి ఎవరు వేసుకొని తినాలా డ్యూరియన్ తినాలంటే? మామూలుగా ఇలాగా మార్కెట్ చాలా పెద్దదిగానే ఉంది. అసలుకి మామూలు రచ్చలేదు మార్కెట్ అంతా. హలో సార్, వియత్నామీస్ ఫుడ్. వస్తాను రా అయ్యా. ఇక్కడ చూడండి, ఇవేవో బాగున్నాయి. 40,000 అంట. వస్తా. అదేంది బోండాల్లాగా ఉన్నాయి, ఒకటి చూసేదానికి. అవి ఎడదినేది. గుడ్డు చూడండి ఏం చేసి పెట్టినారు, గుడ్డు మొత్తాన్ని ఏదో బొక్కలు చేసి పెట్టినారు వాటిలో. లేటర్ అయ్యి మళ్ళీ తింటారా వదిలేటట్లేరు. అవతల బ్రెడ్ ముక్కలు పెట్టిండారు. ఏందో కట్టిపోయి వేసినారు, అది పంది మాంసం అనుకుంటా కట్టేసి పెట్టి. అక్కయితే బాబు కష్టపడి ఎత్తి వేడిలో కూడా ఎత్తి తీసేస్తా ఉంది. జనాలు చూడండి అంతమంది నిండిపోయినారు. మామూలుగా లేరు అయ్యా జనాలు. వీళ్ళు లోకల్ వాళ్ళు, తెల్లోళ్ళు, ఈ చైనీస్ వాళ్ళు, అమ్మా చూడండి మొత్తం కూర్చొని నిండిపోయినారు. మామూలుగా తినట్లు వీళ్ళందరూ. ఇతల పక్క చూడు తెల్లోళ్ళు. తినండి రా, తినండి, ఎవరికి ఎంత దొరికితే అంత తినండి, ఏది వదలకండి. లేని మాంసంలా ఉన్న అన్ని జంతువులు వీళ్ళు సంపేడు పెట్టేసినట్టున్నారు. ప్రతి జంతువు ఉండదు ఇక్కడ. ఇది చికెన్ అంట. అది ఏంటో అర్థం కావట్లేదు. ఆక్టోపస్ ఇదే, అదేదో నీళ్ళలో వదులుతుంది కదా అనుకోండి. ఇదైతే ఆక్టోపస్. నేనైతే ఇది ఒకటి తీసుకున్నా, చికెన్ ఒకటి తీసుకున్నాను. ఇంకా అవతల చికెను, ఇక్కడ బీఫ్ పోర్క్ ఉన్నాయంట అవన్నీ. ఇది కూడా చూడండి, ఇది కూడా బీఫే. ఎన్ని ఉన్నాయి చూడండి, అన్ని అయితే ఉన్నాయి. నేనైతే 2 తీసుకున్నాను, ఇంకా అంతకుమించి అయితే తీసుకోలేదు. ఓ నాయన ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. మనకు కూడా ఒకటి ఇచ్చినారు కూర్చునే దానికి. సో అక్కడైతే కూర్చున్నాము, మన ఫుడ్ అయితే చూపిస్తా చూడండి ఎట్లుందో. ఇక్కడ చూడండి, ఇది నేను ఆర్డర్ చేసింది. ఏదో ముక్కలు కోసినారు వీళ్ళు. ఆక్టోపస్ అనుకుంటా సగం ముక్కే వేసినారు దరిద్రులు. ఇంక సగం ముక్క ఆడడం, ఇంకో సగం ముక్క, ఇంక 2 ముక్కలకు కోసినారు. ఇది ఇప్పుడైతే మనం తినబోతాము.
తినేసి ఈ బార్బిక్యూ టేస్ట్ అయితే చెప్తాను ఎట్లుందో. సరేనా? చాలా రోతకుంది భయ్య. మామూలు దానికన్నా నేను మామూలుగానే ఉంటుంది అనుకున్నా, అట్లాగే లేదు, మరీ రోతగా ఉంది. అయ్యో ఎట్రా తినాలి దీన్ని? వీళ్ళు ఎడ తింటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కరోగా నచ్చలే నాకు. ఇంకోటి అయితే టేస్ట్ చేస్తున్నా, ఇది చికెన్, బార్బిక్యూ చికెన్. ఇక్కడ చికెన్ బ్రహ్మాండం ఉంది. డౌట్ లేదు, ఎక్సలెంట్. మామూలు లాగా చికెన్ మాత్రం, కాయగూరలు. కాయగూరలు కూడా వేసిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. ఇది చికెన్ అయితే బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. దాని తర్వాత ఇది ఆక్టోపస్ అనుకుంటా, అసలు ఏం బాగాలేదు, వరస్ట్గా ఉంది. వరస్ట్ కాదు, రోతగా ఉంది. దానికన్నా ముందు ఇంకో ముక్క కడి తిని చూద్దాం. బాలేదు, అసలు బాల రోత. చికెన్ మాత్రం ఎక్సలెంట్. సరేనా? ఇంకా చాలా ఉంది ఈ ఫుడ్ టూర్ మొత్తం. ఇక్కడ మొత్తం వియత్నమీస్ లోకల్ ఫుడ్ మొత్తం ట్రై చేసి మీకైతే చెప్తా ఉంటా, చూస్తూనే ఉండండి. ప్యాన్ కేక్లు తిందామని చెప్పేసి వచ్చిన ప్యాన్ కేక్, బేక్డ్ రోల్స్ ఇవన్నీ ఉంటుంది. నేనైతే ప్యాన్ కేక్ చెప్పిన, మినీ ప్యాన్ కేక్స్ చెప్పినాను. ఇట్లా మారుతూ ఉంటాయి చిన్న చిన్నగా. ఒక సెట్ ఎంత? 40,000 చూసినారా? 40,000 6 అయితే ఉంటుంది. మనకు కావాల్సినట్టు కస్టమైజర్ కావాలనే చేసి ఇస్తారు. నేనైతే చెప్పినాను, మనోడు అటు చేస్తున్నాడు చూడండి, చేసి ఇంక ఇస్తాడు. నన్నైతే కూర్చోమన్నాడు, వెళ్ళి కూర్చుంటాను. వచ్చిన తర్వాత తిని టేస్ట్ ఎట్లుందో చెప్దాం. తినేదాంతో పాత ఏమన్నా తాగుదామని చెప్పేసి ఇదైతే చెప్పినాను నేను. యోగర్ట్ మిక్స్ ఫ్రూట్ నుంచి చూసినారా? 30,000. సో చెప్పిన తాగుదామని చెప్పేసి ఇక్కడ చాలా ఆప్షన్లు ఉన్నాయి. యువతలు కొన్ని ఉన్నాయి, యువతలు కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం చూసిన అదైతే నేను ఎంతవరకు తాగలేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు తాగుదామని చెప్పేసి అయితే చెప్పినాను. రాణి మొత్తం ఒకేసారి చూసి చెప్తా. మన ప్యాన్ కేక్లు అయితే వచ్చేసినాయి ఇక్కడ చూడండి, 6 ఉన్నాయి. స్టిక్స్ ఇచ్చినారు. ఇంకా ఇది కారంగా ఉండేదానికి, అది కావాలంటే నువ్వు నంచుకొని తినచ్చు అని చెప్పేసి అవి అయితే ఇచ్చినారు. సో ఇవైతే ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. సరేనా? ఏంట్రా ఇంత పెద్దదిగా ఉన్నాయి, చిన్నది కొట్టుగా లేదా? మనకి ఇంత తినేది కూడా పెద్దగా రాదు. సో ఏదో ఒకటి తింటనా. వేడిగా ఉన్నాయి, నిజంగానే వేడిగా ఉన్నాయి భయ్య. సో కొంచెం చల్లారిని వాడు అట్లే వేడివేడి తీసినట్టు ఉన్నాడు. నాలుగడ కాలిపోయింది. నూనె ఎక్కువ అయిపోయింది. సమయం అయితే వచ్చేసింది తినేదానికి, కొంచెం చల్లారిందని చెప్పి అనుకుంటున్నా. గుడ్. ఇంకా మురుకులు రెండు మిక్స్ చేసుకుని తింటే ఎట్లా ఉంటుందో అట్లా ఉండదు. హాఫ్ బాయిల్ పోసి, హాఫ్ బాయిల్ పైన మురుకులు పెట్టుకుని తింటే ఎట్లా ఉండదు. యాస్టీజ్ అట్లే ఉంది, వరస్ట్ అయితే లేదు. బ్రహ్మాండం బాగుంది, నాకు నచ్చింది. మామూలుగా లేగా గుడ్ ఉంది కాబట్టి మనకి నచ్చేసింది, ఇబ్బంది లేదు. మనం చేసిన యోగాట్ కూడా వచ్చేసింది. సో అది కూడా తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాం. పైన డ్రాగన్ ఫ్రూట్ వేసినారు, బాగానే ఉంది.
మామిడి మామిడికాయలు వేసినారు, బాగానే ఉంది. స్ట్రాబెర్రీ వేసినారు, స్ట్రాబెర్రీ కూడా బాగుంది. మొత్తం ఫుల్ ప్యాకేజ్, ఫుల్ ప్యాక్ వేసినారనమాట. చాలా చాలా బాగుంది ఇది. నెక్స్ట్ లెవెల్ మామ, అద్భుతంగా ఉన్నది. ఆరోగ్యం కూడా ఇది, అది కాకుండా నా బాగా నచ్చింది. ఇది కొంచెం తినేసి అది తింటా ఉంటే, అది తాగుతూ ఉంటే మామూలుగా లేదు. ఆహా, చేతికే దొరకదు అంటే ఇదే పెద్ద సమస్య మనకి. ఇది దొరికింది. వెత్తమేసి రుచులు లేవు, అన్నీ తింటా ఉంటే భలే ఉంది. అది ఒక్కటి నచ్చలేదు కానీ నాకు, ఆక్టోబస్ ఒకటి నచ్చలేదు. ఇంకా మీతో తినేది అన్నీ బాగుంది. వెత్తమేసి ఫుడ్ నిజంగానే బాగుంది, బ్రహ్మాండంగా తినొచ్చు, డౌటే లేదు. అంత అందంగా రెడీ అయ్యి పాపం వాళ్ళ డ్రెస్ కోడ్లో రెడీ ఇక్కడికి అయితే ఫోటోలు తిప్పుకుందామని చెప్పి నుంచి వచ్చినారు. చాలా బాగా రెడీ అయినారు. ఇక్కడ ఇదేమో ఎగిరేస్తామండి గుంట. ఎంత బాగా రెడీ అయినారు చూడండి, బాగున్నారు. మార్కెట్కి పక్కనే నిప్పులు కక్కే డ్రాగన్ అయితే ఉంది, కరెక్ట్ దాన్ని అయితే వెళ్ళి చూద్దాం పదండి. చాలా బాగుంటుంది షో చూసానికి. రోజు రోజు కాదు, శనివారం ఆదివారం రెండు రోజులు జరుగుతుంది. అది కరెక్ట్ 9 గంటలకి 3 సార్లు నిప్పులు కక్కేది, మళ్ళీ 3 సార్లు నీళ్లు పోసేది. ఆ షో అయితే చాలా బాగుంటుంది, వెళ్ళైతే చూద్దాం పదండి. గుంటలు చూడండి, ఫోటోలు తిప్పుకుంటా ఉన్నాయి. డ్రాగన్ నోట్ నుంచి నిప్పు అయితే వస్తుంది ఈరోజు రేపు. శనివారం ఆదివారం కరెక్ట్గా 8 గంటలకి 9 గంటలకి రాత్రి 9 గంటలకి నిప్పు అయితే వస్తుంది. దాన్ని చూసేదాన్ని చూడండి, ఎంతమంది ఉన్నారు అట్ల సైడ్ నిండిపోయినారు. రోడ్డుకి అవతల పక్క అక్కడ నిండుగా ఉన్నారు. యువతల పక్క చూడండి ఎంతమంది ఉన్నారు. మొత్తం దాన్ని చూసేదానికే ఇంకో ఖచ్చితంగా ఇంకో 10 నిమిషాల్లో అయితే నిప్పు వస్తుంది. దాన్ని చూడడానికి మొత్తం చాలా మంది అయితే కాసుకొని ఉన్నారు, అందులో నేను కూడా ఒకరిని. ఆ నిప్పు చూడాలని చెప్పేసి చూడండి ఎంత అందంగా ఉందో ప్రపంచం మొత్తం. మామూలు అందంగా లేదు ఇది. వియత్నామా ఇంకేదన్నా అని చెప్పి మనమే షాక్ అవ్వాలి. అంత లాగ్ ఉంది ఇది చూడడానికి. బాబా 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 బా. ఫుడ్ మార్కెట్ మొత్తం చూసినారు కదా, మనకి కూడా ఇట్లాంటిది ఒకటి కావాలా కనుక్కుందాం ఉండండి. మనకి ఇట్లా పోయేటప్పుడు ఇట్లా ఖచ్చితంగా ఒకటి అవసరం పడుతుంది. దీన్ని అడుగుదాం ఎంతని. మనవాడైతే 100,000 అడుగుతున్నాడు, అయితే 80,000 అయితే ఇస్తున్నాడు 100,000 చెప్పేసి. దానికి ఈ బెల్ట్లు అయితే చూడండి, బో $11 వీడు అంది. ఆల్రెడీ పైన ఆలం వేసేసినాడు, 250 అంట ఒక్కొక్కటి ఈ బెల్ట్లు అయితే. ఇదబ్బా మనీ ఎక్స్చేంజ్ అంట, మనీ చేంజర్, డబ్బులు కూడా మార్చేస్తాడు ఇక్కడ, ఇబ్బంది ఏం లేదు. ఇంకా పర్సులు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, మన ఫోన్కి చాలా వరకు పౌచులు ఉన్నాయి. బో చాలా రకాల పౌచులు ఉన్నాయి ఫోన్లకి. అన్ని ఫోన్లకు దొరుకుతుందా, ఒక ఫోన్కే దొరుకుతుందా తెలియట్లేదే, ఒకసారి కనుక్కుందాం అన్నింటికి దొరుకుతుంది లేదని. మన శాంసంగ్ ఫోన్కి అయితే ఒక పౌచ్ అయితే దొరికింది, ఎత్తుకున్నా. అక్క మోడల్ చూసి దీన్ని అయితే ఇది సరిపోతుందని అవతల పక్క ఉండేది మొత్తము. మొత్తం అయితే తీసుకున్నా, ఇంకా రేట్లు ఎంతో కనుక్కోవాలా ఏమాత్రం చెప్పి. చూడండి ఎన్ని ఉన్నాయో, మామూలుగా లేవు. ప్రైస్ 80,000 అంట, 70,000 ఇచ్చిన. దీనికి నచ్చింది నాకు, బాగానే ఉంది. హోల్డర్స్ ఉంది,
ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 70,000 ఇవ్వచ్చు. 80,000 చెప్పింది, 70,000 తీసుకున్నా. చూసినారు కదా నాకైతే నచ్చింది, మంచిగా బ్రహ్మాండంగా ఉంది. సో చలో, మన దారి అయిపోలేదు, ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఒకటొకటిగా వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ ఎండబెట్టిన మామిడికాయలు ఉన్నాయి, చాక్లెట్లు చాలా ఉన్నాయి కదా అయ్యా, తినే వస్తువులు తినుబండారాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కరోడ్లు ఉన్నాయి, ఎండిపోయిన కరోడ్లు, ఎండిపోయిన ఆక్టోబస్లు, బిస్కెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. చెప్పులు చూడండి, అందరు ఇక్కడ కొనుక్కుంటున్నారు. షర్ట్లు, పూల సొక్కాలు, ఏయ్ నా పూల సొక్కాలు ఉన్నాయి, బాగున్నాయి పూల సొక్కాలు. కొంచెం సర్దుకోండి అయ్యా, నేను అటు వెళ్ళిపోతా. పిల్లలు వేసుకునే బొమ్మలు ఇక్కడ కొన్ని ఉన్నాయి చూద్దాం, మామూలుగా లేవుగా. మనోన్నైతే ఇది ఇమ్మన్నా, ఇదైతే కొనుక్కుంటున్నా 70,000 ఇచ్చి, 70,000 ఇచ్చేసి కొనుక్కుంటున్నా. ఏదో ఒకటి ఇరా అయ్యా. ఇంకా అక్కడైతే గుంటుంది, ఇంకా ఏమున్నాయి చాలా వరకు ఉన్నాయి, అన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ, చాలా వరకు అవే ఉన్నాయి. ఇంకా టోపీలు అవి ఇవి మనోడు మంచిగా తిని ప్యాక్ చేసి కవర్లో పెట్టిస్తున్నాడు. మనోడికైతే ఇద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్, థ్యాంక్ యూ, బై బాయ్. కుక్కపిల్ల బాగుంది, కుక్కపిల్ల అమ్ముతా ఒక్క. ఇంకా టోపీలు, ఇంకా వీళ్ళంతా మనతో పాటు ఉన్న వాళ్ళు చూసినారు కదా, ఈయన మన హాస్టల్లో ఉండేది. హలో ఇండియా, మేము అందరం కలిసి తిరుక్కుంటున్నాం. అమ్మ వాడు తీసి రోలెక్స్ సార్ వాడు, వాచ్లు అయితే ఉన్నాయి ఇక్కడ, డబ్బు కన్నా రోలెక్స్ అమ్మేస్తున్నాడు ఏకంగా. వాడు చూడండి గుడ్డి నాయలు, వీళ్ళు చూస్తున్నాడు అదే పనిగా. ఏ చూడండి బట్టలు 80,000 ఉన్నాయి, ఏ టీషర్ట్ అని ఎత్తుకోండి, ఏమని ఎత్తుకోండి 80,000. చవకరా చవక, అన్ని 80,000 80,000 మామూలుగా లేవుగా. ఓ ఇంకా ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నా వెనకాల ఉన్న మొత్తం హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళే యాదవులందరూ. ఓకే, మరీ అంత గొప్ప గేమ్ లేదు, కానీ అంత గొప్ప గేమ్ లేదు. ఇది 70,000 ఎందుకు రయ్యా, ఇది 75,000 అంతగా లేదు, అంత గొప్ప గేమ్ లేదు. ఉందంటే ఉంది, మామూలుగా ఉంది. కొంచెం సున్నుండలాగా ఎన్నో రకాల చాక్లెట్లు ఉన్నాయి, అన్ని మిఠాయిలే. దాన్ని 100 grams వచ్చి 25 అంట. ఓకే, I think that get a Rolex of 20k take me to your apartment right now. It really is. If you lose this, you're not crying over. You just get a new one. అక్క చాక్లెట్లు మిఠాయిలు అంతా ఉంది. ఇంకా ఇక్కడ ఏవో ఉన్నాయి, 30,000 అంట ఏ వెతుకున్నా. హలో 30,000. హలో, ఇంకా ఎంతమంది ఉన్నారు అక్క, పదండి 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 పదండి. మామూలుగా లేదు, ఇక్కడ కూడా పోస్టులు బాగానే ఉన్నాయి, కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కొరత చెప్పేనికి లేదు, చాలా బాగున్నాయి. యువతల అంత పిల్లలు వేసుకు ఆడుకునే బొమ్మలు. పాప వచ్చి దా పాప వచ్చి గుద్దేసింది. ఇంకా మసాజ్ చేసుకునే మసాయిలు ఉన్నాయి, ఆడ అటువంటి మసాయిలు కూడా చేస్తూ ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, అన్నీ చేస్తారు. హలో, నమస్కార్ నమస్కార్. ఇక్కడ చూడండి, ఇసురేట్ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి. ఇంకా చూడండి, మనోళ్ళందరూ ఒక వరుస పెట్టి ఒకడు ఒకడు వస్తున్నాడు. ఈయనైతే తెలిసిందే కదా, మనంతా చూసుంటారు అందరూ. లైక్ చలో మాదా చోత్, చలో మాదా చోత్. Still some people don't understand, that's fine. Of course, yeah, not so many will don't understand, yeah. Some will understand, some don't will understand. 5,000 5,000 5,000 1 chocolate chocolate
అక్కనైతే ఐస్ క్రీమ్ అయితే ఒకటి అడిగిన, చాక్లెట్ ఫ్లేవర్ ఇస్తానండి, సో తీసుకుంటా ఉన్నా. ఈ యొక్క మంచిది, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. నాడు చూడండి అప్పుడు తాగేసి ఎగురుకుంటా ఉన్నాడు. ఇది ఐస్ క్రీమ్ మనం కొనుక్కున్న 5000 రూపాయలు ఐస్ క్రీమ్. కొంచెం నా పాపలో చీడ కొనుక్కుంటాను అమ్మా. ఇది అది ఇంది మేళం, మనం కాదు, అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఫారిన్ అమ్మాయిలు కాల్చేది, కాల్చేసి అవి ఇస్తారు. సర్దుకోండి అమ్మ, సర్దుకోండి సర్దుకోండి సర్దుకోండి. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. ఈడు మనాడు ఫోటోగ్రాఫర్, మామూలుగా ఉండదు మాతో. అక్కయ్య చూడండి అందంగా భలే ఉండది. బాగుంది కదా, చాలా బాగున్నాయి. సో మెనీ స్వీట్స్ హియర్. 100 grams 250. This was nice, just 5000. Oh nice, ice cream. 5000 వచ్చింది చాలు కదా, బ్రహ్మాండంగా ఉంది. 5000, ఐ వాస్ సేయింగ్ 5000 ఇట్ వాస్. యా దట్స్ ఓకే, జస్ట్ వెరీ చీప్ ఇన్ దిస్ వన్. బొంగరాలు బొంగరాలు ఇవన్నీ ఏ ఉన్నాయి చూడండి, అట్లే మెరుస్తూ ఉన్నాయి. ఇట్స్ షైనింగ్, మెరిపిస్తున్నారు మిమ్మల్ని కొనేదానికి, కొనమని చెప్పేసి. బ్యాగులు ఉన్నాయి మంచిగా, బాగుంది. హలో, ఇంకా టోపీలు ఉన్నాయి, వియత్నమీస్ టోపీలు ఉన్నాయి, చాలా ఆవిడ బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అయితే నాకు ఐస్ క్రీమ్ నచ్చింది మంచిగా. మొత్తం తింటా ఉంటే అన్నిటికన్నా చౌకగా దొరికింది ఇదే నాకు, 5000కే దొరికింది మామూలుగా. లేక అందరం కలిసి పబ్బుకి అయితే వెళ్తా ఉన్నాం, మా పాటి పాప అయితే జాయిన్ అయింది, అందరం కలిసి ర్యాంపులు ఎక్కిపోతాం మేము. ఇప్పుడైతే మామూలుగా ఉండదు, మన వాళ్ళతో కలిసి వెళ్ళేది. మొత్తానికి మేము 9 మంది ఉన్నాం, 8 మంది అబ్బాయిలు, ఒకే అమ్మాయి. సో సాడ్. ఆహా, మొత్తానికి ఇక్కడికైతే ఒక పబ్కి అయితే వచ్చినాము మేము అందరం చేరుకొని, వాళ్ళ 2 కార్లు తీసుకున్నాము. అయితే చూడండి ఎంతమంది వచ్చినాము, మామూలుగా ఉండదు మాతో వ్యాపారం. ర్యాంపులు ఎక్కిచ్చేస్తాం మేము. కానీ రా కానీ రా కానీ రా కానీ రా, మావాళ్ళకు ఉండకూడదు, మా వాళ్ళతో ముందు నుంచి. ద గోల్డెన్ పాయింట్ పబ్, మామూలుగా లోపల మొత్తం మత వ్యాపారాలు ఒక రేంజ్లో ఉందనుకోండి. వియత్నాంలో నైట్ లైఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏమాత్రం ఉండదు. థాయిలాండ్లాగా ఎక్స్పెక్ట్ చేసి అయితే వియత్నాంకి రాకండి, ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పబ్ కూడా హిడెన్ పబ్ లాంటిది, ఏదైతే సౌండ్ మ్యూజిక్ సిస్టమ్ మొత్తం బయట ఏమాత్రం వినపడదు, మొత్తం లోపల. అందుకే ఒకే చిన్న చోట్లోనే అందరూ ఇరుక్కొని ఇరుక్కొని ఫుల్ ఖర్చుకొని ఉంటాము. మేము మొత్తం 9 మంది వచ్చామని చెప్పాను కదా, అందులో 8 మంది అక్షరాల అబ్బాయిలు, కేవలం ఒకే ఒక అమ్మాయి మాతో పాటు వచ్చింది. ఫుడ్ ప్రైజెస్ మాత్రం మామూలుగా లేదు పోయా, ఏది ఎత్తుకున్నా అన్ని మిలియన్స్లో ఉన్నాయి, డ్రింక్తో సహా ప్రతి ఒక్కటి మిలియన్స్లోనే ఉన్నాయి. ఇక్కడ మీరు ఏదైతే వైట్ కలర్లో బుడగలు అయితే చూస్తున్నారో దాన్ని ఇక్కడ హ్యాపీ గ్యాస్ అని చెప్పి అంటారు, అందులో ఫుల్ గ్యాస్ నింపేసి ఉంటారు. ఆ గ్యాస్ని వాళ్ళు పీల్చుకుంటే నెత్తికి నెత్తికి ఎక్కేస్తుంది. We'll be right back.
వాళ్ళైతే ఇంకా కొంచెం చాలాసేపు ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే ఇంకా అయిపోయింది చాలని చెప్పేసి నేనైతే హాస్టల్కి బయలుదేరుతున్నా, రేపు ఇంకో పని ఉంది అందుకని చెప్పి ముఖ్యంగా నేను బయలుదేరేస్తాను. ఇప్పుడే నైట్ ఆల్మోస్ట్ 2 అయిపోయింది, ఇంతకు మించి ఇంకెక్కడ ఉండేదని చెప్పేసి నేను హాస్టల్కి బయలుదేరుతున్నా. సరేనా, చలో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను.